హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య వ్లాగ్స్ అండ్ బ్యూటీ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలండి. ఈరోజు 14th ఫిబ్రవరి వసంత పంచమి కదండి. సో మా చిన్న పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి బొడ్డిపిల్లిలో ఉన్న సరస్వతీదేవి టెంపుల్కి అయితే వచ్చామండి. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. ఇప్పుడు మా పాపకి 3rd ఇయర్ వచ్చిందండి. అక్షరాభ్యాసం చేయించి ఇంకా స్కూల్లో జాయిన్ చేద్దాం కదా అలా అనేసి అక్షరాభ్యాసం అయితే చేయిస్తున్నాము. మా జయత్రకి అయితే 5 ఇయర్స్ వచ్చేంత వరకు చేయించలేదు. సో కొన్ని కొన్ని కారణాల వల్ల కుదరలేదండి. కానీ అప్పుడు నేను రాలేదు, మా అత్తయ్య గారు అలానే మా హస్బెండ్ కలిపి వచ్చారనమాట. అప్పుడు కూడా టికెట్ కాస్ట్ వచ్చి 500 రూపీస్, ఇప్పుడు కూడా టికెట్ కాస్ట్ 500 రూపీసేనండి. సో ఈ విధంగా టోకెన్ తీసుకున్నట్లయితే ఒక సరస్వతీదేవి ఫోటో ఒకటిని ఒక థ్రెడ్ లాంటిది ఒకటి ఇస్తారండి చేతికి కట్టుకోవడానికి. సో అక్షరాభ్యాసం చేసిన పాపకైతే ఆ దారం అయితే కట్టాలి. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. సో చాలా ఎక్కువ మంది జనం రావడం వల్ల బయట కూడా టెంట్ వేసి పూజ అయితే చేస్తున్నారు. మేము లోపలికి వెళ్ళేసరికి మొత్తం అందరూ కూడా కూర్చొని పూజ చేయించుకుంటున్నారండి, ఎక్కడా కూడా ఖాళీ లేదు. సో వీళ్ళ పూజ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి నెక్స్ట్ మేము కూర్చున్నామండి. పూజ సామాగ్రి అంతా కూడా మనమే తీసుకుని వెళ్ళాలి ఇంటి దగ్గర నుంచి. మనకి ఒక పాంప్లెట్ అయితే ఇస్తారండి, అందులో ఏమేమి కావాల్సి ఉంటాయా అనేది లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు ద్వారా అన్నీ కొనుక్కుని వెళ్ళాలి. వీళ్ళు మాత్రం ఒక ప్లేట్లో పసుపు ముద్దని కొన్ని అక్షింతల్ని వేసి ఇస్తారండి, వాటితో మనం పూజ చేయడానికి. మిగతా వస్తువులన్నీ కూడా మనమే తీసుకువెళ్ళాలి. పెద్దగా ఖర్చు ఏమవ్వదు, కానీ ఒక 500 రూపీస్ ఉంటే సరిపోతుందండి. ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి పిల్లలందరితో అక్షరాభ్యాసం అయితే చేయిస్తారండి. మరి ఇప్పుడు కుదరలేని వాళ్ళు ఇంకెప్పుడు అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు దసరాకి దేవీ నవరాత్రులు జరుగుతాయి కదండి, ఆ టైంలో కూడా అమ్మవారిని సరస్వతీదేవిగా అయితే అలంకరిస్తారు. అప్పుడు పిల్లలందరితో అక్షరాభ్యాసం అయితే చేయించవచ్చండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నవేనండి. ఓన్లీ అక్షింతలు, పసుపు ముద్ద ఒకటి ఇచ్చారు కదా, దాంతో ఈ విధంగా వినాయకుడిని చేసి మనం పలకు పట్టుకెళ్తాం కదండి స్లేట్, ఆ స్లేట్ మీద ఈ విధంగా పెట్టాలన్నమాట. సో ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేయాలి, తర్వాత సరస్వతి అమ్మవారికి అయితే పూజ చేయాలి. సో పూజ అదంతా కూడా మనతోటే చేపిస్తారండి. ఈ టెంపుల్కి అయితే ఇక్కడ వాళ్లే కాకుండా చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుంచి కూడా వచ్చారు. సో చాలామంది అక్షరాభ్యాసం అంటే పిల్లల్ని తీసుకుని బాసరకి అయితే వెళ్తూ ఉంటారు. బాసర ఏంటంటే విజయవాడ దగ్గర ఉంది కాబట్టి చాలా దూరం అండి, పిల్లలు కూడా బాగా నలిగిపోతూ ఉంటారు. అలానే ఎక్కువసేపు లైన్లో అయితే నుంచుని ఉండాలంట, ఒక 2 అవర్స్ పడుతుందంటండి దర్శనం అయ్యేసరికి. ఇంకా ఇటువంటి టైంలో అయితే ఇంకా అసలు ఖాళీ ఉండదు. నార్మల్ డేస్లో వెళ్ళడం పర్వాలేదు, కానీ ఇలాంటి వసంత పంచమి అప్పుడు వెళ్తే మాత్రం అస్సలు ఖాళీ ఉండదండి. సో ఎవరైతే మాలాగా అంత దూరం వెళ్ళలేమనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా దగ్గరలో ఉన్న ఒక మంచి టెంపుల్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పూజ జరిగినంతసేపు మలాసియా అయితే ఆడుతూనే ఉంది, పిల్లలందరూ కూడా అలా ఆడుకుంటూనే ఉన్నారులేండి. పూజ అంతా కూడా పేరెంట్సే కంప్లీట్ చేశారు. ఇక్కడ పూజ చేయడానికి అయితే మమ్మల్ని గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చోబెట్టారండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి. అక్కడైతే సరస్వతీదేవిది పెద్ద విగ్రహమే ఉంటుందండి. సో అక్కడ ఖాళీ లేకపోవడం వల్ల మేమైతే ఇక్కడ కూర్చున్నాము. ఈ వ్లాగ్ అయితే చాలా చిన్న వ్లాగ్ అండి, ఫుల్ డే అంతా షూట్ చేయలేకపోయాను. సో టెంపుల్లో మాత్రమే షూట్ చేశానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.